అతి చిన్న ప్రాయంలోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించిన మలావత్పూర్ణ రాష్ట్రానికే కాదని దేశానికి గర్వకారణమని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ రాఘవరెడ్డి పేర్కొన్నారు శనివారం మలావత్పూర్ణ రాజన్న సిరిసిల్ల జిల్లాను సందర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల తయారీని పూర్ణ పరిశీలించారు బతుకమ్మ చీరల తయారీని పూర్ణ తిలకించి సంబురపడిపోయారు సిరిసిల్ల పవర్ లూమ్ యూనిట్లను సందర్శించారు మొదటిసారిగా సిరిసిల్లకు వచ్చిన మాలావత్ పూర్ణను జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి వీర్ణపల్లి జడ్పీటీసీ గుగులోత్ కళావతి సురేష్ సత్కరించారు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు అటవీ ప్రాంతంలో పుట్టిన గిరి పుత్రిక పూర్ణ ఈ స్థాయికి రావడంపై సిరిసిల్ల ప్రజాప్రతినిధులు అభినందించారు ఇప్పటికీ ఎవరెస్ట్ శిఖరంతో పాటు ఆరు ఎత్తైన పర్వతాలు అధిరోహించానని మలావత్పూర్ణ పేర్కొన్నారు భవిష్యత్తులో ఐఏఎస్ అధికారినిగా స్థిరపడాల్సిందిగా లక్ష్యమన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా తనను ఆదుకుంటుందన్నారు ఐదు ఎకరాల వ్యవసాయం భూమి ఇల్లును మంజూరు చేసిందన్నారు ఇంటి నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని మంత్రి కేటీఆర్ తమకు సాయం చేయాలని కోరారు ఇంటి నిర్మాణంను కాంట్రాక్టర్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సిరిసిల్ల అధ్యక్షులు ఓచల అగ్గిరాములు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ లీడ్ ఇండియా రంజిత్ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు